इदी मत्तुमंदु स्प्रे दीनी मोहम मीद कोड़ते ఒక గంట వరకు స్ప్రహ రాదు ఆ టైం లో ఏం జరిగినా తెలియదు దీన్ని నేను అక్షయ్ మీద ప్రయోగిస్తాను ఎలా దానికి నీ సహకారం కావాలి నిన్ను అక్షయ్ వాళ్ళ బెడ్ రూమ్ లో దాకుంటాను నువ్వు అక్షయ్కు ఏదో ఒకటి చెప్పి బెడ్ రూమ్ లోకి పంపించు తలుపు చాటున ఉన్న నేను ఈ స్ప్రే అక్షయ్ మొహం మీద కొడతాను ఆమె స్ప్రహ తప్పుతుంది చెప్పు గౌరీ ఏమైంది అది అది మీ బెడ్రూమ్ కొచ్చాను కదండి తలుపు చాటు నుంచి ఏదో పొగల వచ్చి వెంటనే నాకు మైక్ ముచ్చి కింద పడిపోయాను పగలా వచ్చిందా తలుపు చాటరేన ఉన్నట్టు అనిపిస్తుందా అది అసలు నాకేం తెలియలేదండి ఎందుకు తెలియదు వెంటనే కింద పడిపోయాను అదిగో నేన్ చెప్పలే ఎందుకో భయపడింది లేకపోతే మీ రూమ్ లో పొగ రావడం ఏంటి నేను కిందకి వెళ్తాను అమ్మగారు అలాగే గౌరీ జాగృతగా వెళ్ళు ఈ రోజు నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు రెస్ట్ తీసుకో అలాగే అమ్మగారు జాగృత గౌరీ స్వప్న అసలు గౌరీ అబ్బా అక్షయ గౌరీ ఇప్పుడు బానే ఉంది కదా నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు వెళ్ళి పడుకో అలాగే నువ్వు తల్లో పన్నావు కదా టాబ్లెట్ ఇవ్వనా గౌరీ గొడవలో పడిపోయి ఈ తల్లొప్పి సంగతి మర్చిపోయాను ఇప్పుడు కొంచెం తగ్గినట్టుగా కూడా ఉంది టాబ్లెట్ అక్కర్లేదులే నువ్వు వెళ్ళి పడుకో సరే వెనక ముందు చూసుకోకుండా స్ప్రే కొట్టడమేనా సడన్ గా ఈ గౌరీ ఎక్కడి నుంచి వచ్చింది మన టైం బాగాపోతే ఎక్కడి నుంచైనా వస్తుంది బాబు అంటే ఇక్కడ ఎక్కడో పని చేస్తూ ఉండుంటుంది అది నువ్వు గమనించకుండా బయటికి వెళ్ళిందని చెప్పావు నేనే కాదు అక్షయ్ కూడా అలాగే అనుకుంది అయినా ఇప్పుడు ఆ మ్యాటర్ అంత అవసరమా చేసి నిర్వాకం చాలు లోపలికి పోదా పదా దేనికైనా అదృష్టం ఉండాలి ఇక్కడ మీరే కనబడుతున్నారు ఆడోళ్ళు ఎక్కడ మీరు ఇక్కడే ఉన్నావు ఎందుకు దేనికైనా అదృష్టం ఉండాలి అన్నాను ఆ మాట మీరు విన్నారా వినే వచ్చాం ఆ సురేష్ గారు లేడు వాడు చాలా అదృష్టవంతుడు ఏకంగా స్వప్నని పెళ్లి చేసుకున్నాడు చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ ఎవరికి చెప్పకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నాడంట ఈ విషయం మీకే చెప్పారు ఈ జగన్ వేయాల్సిన ప్రశ్ననా ఇది ఇలాంటివి ఎక్కడ ఏం జరిగినా ముందు జగన్ నోటీస్కే వస్తాయి హలో మీ నాన్నలా పేపర్ చదువుతూ కూర్చుంటే దేశంలో ఏం జరుగుతుందో తెలుస్తుందేమో కానీ పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు అయినా మనకి సురేష్ చిన్నప్పటి నుంచి తెలుసు కదా మనతో ఒక్క మాట కూడా చెప్పలేదు కనీసం పెళ్ళైనా కూడా వార్త చెప్పలేదు ఎందుకు చెప్తాడు వాడిప్పుడు కోటీశ్వరుడు అల్లుడు మీరంటే లక్కేముంది చూసారా వాడి లక్ నిజం చెప్పాలంటే ఆ నాకంటే పెద్ద యదవ వాడేమో కోటీశ్వరుడు అల్లుడు నేనేమో ఎందుకులేండి చెప్పడం ఎందుకు అనవసరంగా సురేష్ నన్ను మాట్లాడతారు సురేష్ మంచివాడు అందుకే అతనికి మంచి రోజులు వచ్చాయి అవును సురేష్ చాలా మంచివాడు పైగా అతను మాకు చిన్నప్పటి నుంచి బాగా మరి అదే పైకి వాడు చాలా మంచివాడిలా కనిపిస్తాడు అదే వాడి అదృష్టం అందుకే సురేష్ ని స్వప్న ని శ్రీకర్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుని మరి మీ చెప్తున్నాడు సురేష్ స్వప్న అక్షయ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారా అవును ఈ విషయం అక్షయ్ వాళ్ళు మనకు చెప్పలేదేమిటి ఈ మధ్య అక్షయ్ వాళ్ళ ఇంటికి నేను కూడా ఫోన్ చేయలేదు అందుకే వాళ్ళ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళు కూడా ఏదో పనిలో ఉండి మనకి విషయం చెప్పు ఉండకపోవచ్చు దాన్ని చూసి చాలా రోజులైంది ఓసారి రమ్మని ఫోన్ చేద్దాం అవునా అన్న
ఎవరు మాట్లాడకుండా ఉంటాయిలా ఏదో ఒకటి మాట్లాడండి సరే ఏదో ఒకటి చాలా అది ఇలా నవ్వుతూ ఉండాలి ఓ పని చేద్దాం సరదాకి ఏదన్న గేమ్ ఆడదామా ఏం ఆడదాం సురేష్ వెనకాల సురేష్ ఇక్కడ సురేష్ సురేష్ దా పట్టుకో సురేష్ ఏయ్ ఇక్కడ సురేష్ ఏయ్ జు ఏయ్ నేను పట్టేసుకున్నాను సారీ నువ్వా సారీ అక్షయ ఏమైంది ఏమండి మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం పదండి అది కాదు వద్దండి వెంటనే వెళ్ళిపోదాం నా తలనొప్పిగా ఉంది తొందరగా వచ్చేయండి అక్షయ అక్షయ స్వప్న మనం కూడా వెళ్దాం పద నువ్వు చేసింది ఏం బాగోలేదు అక్షయ నేనేం చేశానండి అదే సురేష్ ని అలా పార్కులో తోసేయడం అతను చేసింది బాగుందా స్వప్న అనుకొని నిన్ను పట్టుకున్నాడు ఇందులో తప్పే ఉంది స్వప్న అయితే మాత్రం అలా పబ్లిక్ ప్లేస్ లో పట్టుకోవడం ఏంటండి నువ్వు నన్ను పబ్లిక్ ప్లేస్ లో ఆలోచించుకున్న ముద్దు పెట్టుకోలేదు అది మీరు నా భర్తని తెలిసి ముద్దు పెట్టుకున్నాను కానీ సురేష్ పరాయి ఆడపిల్లని తన భార్య అనుకొని పట్టుకున్నాడు నేను చేసిన దానికి అతను చేసిన దానికి చాలా తేడా ఉందండి అది తెలుసుకోండి సర్లే ఏదో పొరపాటు జరుగుంటుంది జరిగింది మర్చిపోయి సురేష్ వాళ్ళతో మామూలుగా ఉండు అలాగే సురేష్ స్వప్నను పెళ్లి చేసుకున్న దగ్గర నుండి నీలో ఏదో మార్పు కనిపిస్తోంది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడంలో నీకేం తప్పు కనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు ఒకవేళ నీకు సురేష్ అంటే ఇష్టం లేదా లేకపోతే వాళ్ళ పెళ్ళే ఇష్టం లేదా చచా అలాంటిదేం లేదండి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే నాకేం అభ్యంతరం ఉంటుంది అలా అయితే ఓకే నువ్వు డల్గా ఉండడం చూస్తుంటే సురేష్ ఏమైనా చెడ్డవాడా అని నాకు డౌట్ వచ్చింది కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదని తెలిసి నాకు చాలా తృప్తిగా ఉంది అక్షయ నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను రేపు నేను ఆఫీస్ పని మీద ముంబై వెళ్తున్నాను ఏమండి అంత కంగారెందుకు రేపు వెళ్ళి ఎల్లుండి మార్నింగ్ కల్లా వచ్చేస్తాను కదా మీరే వెళ్ళాలా ఎవరినైనా పంపించవచ్చు కదండి లేదు నేనే వెళ్ళాలి ఏంటి ఏం మాట్లాడు ఏం లేదండి అది అది ఏంటో చెప్పు మీరు ఓ రోజు ఊళ్ళో ఉండరు కదండి ఆ ఒక్కరోజు నేను మా ఇంటికి వెళ్తానండి నేను మా ఇంటికి వెళ్ళి చాలా రోజులైంది ఏంటి నువ్వు మాట్లాడేది సురేష్ స్వప్నాలను ఇంట్లో వదిలేసి నువ్వు మీ ఇంటికి వెళ్తే వాళ్ళని తప్పుగా అనుకుంటారు అది కాదండి నేను ఇంకేం చెప్పకు కావాలంటే నేను ఊరి నుంచి వచ్చాక నువ్వు ఇంటికి వెళ్దు గానీ మన ఇంట్లో నువ్వు లేక నేను లేకుండా ఉంటే వాళ్ళు ఫీల్ అవుతారు
ఏంటి సరేనా సరేనండి మీరు చెప్పినట్టే చేస్తాను గుడ్ మాక్ష చాలా మంచిది సరే పడుకో పంచే సురేష్ చేతిలో గాజులు తల్లో పూలు పెట్టుకుని అలాగే చీర కూడా కట్టుకో కరెక్ట్ గా సెట్ అవుతావు ఎందుకు అలా కోపంగా చూస్తావు నేను చెప్పింది కరెక్టే కదా అంటే నువ్వు తింగర్దానివి కాబట్టి మీ బావని వల్లో వేసుకోలేకపోయావు అదే నేనైతే అక్షయ్ని ఒక ఆట ఆడిస్తాను చూడు అని ప్రగల్భాలు పలికావు ఏం చేసావు పైగా అక్షయ్ నేను చేయలేక పబ్లిక్ ప్లేస్ లో కౌగిలించుకుని నీ చీప్ బుద్ధి బయట పెట్టుకున్నావు నీ మీద బావగ్ గాని అనుమానం వచ్చుంటే ఆ పార్క్ లోనే నిన్ను నరికేసుండేవాడు నిన్ను నమ్ముకుని ఇంట్లో అడుగు పెట్టడం కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టుంది ఎందుకలా నా మొహం చూస్తావు ఇక్కడ నీ మొహం నేను నా మొహం నువ్వు చూసుకోవడానికి వచ్చావా అదేదో మా ఊళ్ళోనే చూసుకోవచ్చుగా నేను నీ మాటలంటున్నా ఎందుకలా సిగ్గు లేకుండా నన్నే చూస్తావు సరే నాపై నీకు నమ్మకం పోయింది కనుక నేను ఇక్కడ ఉండటం అనవసరం వస్తాను ఏ సురేష్ ఎక్కడికి వెళ్తున్నావు ఆగు వద్దులే నీకు నాకు కుదరదు వెళ్తాను ఇప్పుడు నన్ను ఇక్కడ నువ్వు వదిలేసి వెళ్ళిపోతే మన ఇద్దరి ప్లాన్ మొత్తం బయటపడిపోతుంది అప్పుడు నాకంటే నీకే ఎక్కువ రిస్క్ కదు చూడు స్వప్న నువ్వు అన్న మాటలన్నీ నేను కామ్గా విన్నానని నువ్వు తెలివైన దానివి నేను తెలివితక్కువాణ్ణి అనుకోకు అక్షయ్ నువ్వు లొంగ తీసుకోవాలని నీకంటే నాకే ఎక్కువ తొందరగా ఉంది కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు నీకిదే ఆఖరి సార్ చెప్తున్నాను నువ్వు అనవసరంగా రెచ్చిపోయి మాట్లాడావంటే నా దారి నేను చూసుకుంటాను ఏం చేస్తాం ఇరుక్కున్నాక అక్షయ్ విషయంలో ఏ చిన్న అవకాశం దొరికినా నేను వదలను నన్ను పదే పదే విసిగించుకు అర్థమైందా అయింది మహాన్ బావా అది అలా ఉండు యా ఓకే ఐ మేక్ ఇట్ ఫస్ట్ థ్యాంక్ యూ యా అండి మీరు ముంబై వెళ్ళక తప్పదా అండి ఈ మాట నువ్వు ఇప్పటికి 100 సార్లు అడిగావు అయినా నిన్ను వెళ్తుంది ఒక్కరోజుకే కదా అయినా సరే ఒక్క రాత్రి మీరు ఇంట్లో లేకుండా ఉండాలి కదా నిన్ను ఒంటరిగా ఈ ఇంట్లో వదిలి వెళ్ళడం లేదు కదా సురేష్ స్వప్న నీకు తోడుగా ఉన్నారు అలాగే గౌరీ కూడా ఉంది మీరుండరు కదా పోనీ ఒక పని చేద్దాం ఏంటండి నేను ముంబై వెళ్ళను అని ఇప్పుడే ఆఫీస్ ఫోన్ చేసి చెప్పేస్తాను నిజమా అవును ఆ తర్వాత వాళ్ళు నన్ను ఉద్యోగం నుంచి పీకేస్తారు ఎంచెక్క మన ఇద్దరం ఎప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు సరేనా ఏంటండి సరే మీరు ఈరోజు వెళ్ళి రేపొద్దుటికల్లా ఇక్కడ ఉండాలి అర్థమైందా ఆ చెప్పేదేదో నవ్వుతూ చెప్పొచ్చు కదా రాను నవ్వు తెచ్చుకుంటే ఏం బాగుంటుంది సరే మీకు టైం అవుతుంది పదండి వెళ్ళక తప్పదా తప్పదురా సరే పదండి ఆ స్వప్న నేను అర్జెంట్ పని మీద ముంబై వెళ్తున్నాను రేపు ఉదయాన్నే వచ్చేస్తాను గెస్ట్లను ఇంట్లో వదిలి వెళ్ళడం కష్టంగా ఉన్నా తప్పడం లేదు చాలా అర్జెంట్ వర్క్ భలే వాడు బావా మేం గెస్ట్లం ఏంటి అవునండి మేము మీ సొంత మనుషులం మీరు వెళ్ళండి అవసరం అనుకుంటే ఇంకో 2 రోజులు ఉండండి నో ప్రాబ్లం నీకు ప్రాబ్లమే ఉంటుంది నాకు గాని ఇది చెప్దామని మిమ్మల్ని పిలిపించాను సరే నేను వెళ్ళొస్తాను అలాగే బావా జాగ్రత్త వస్తాను
హ్యాపీ జర్నీ. చూసావా అవకాశం ఎలా వెతుక్కుంటూ వచ్చిందో? ఈ ఒక్క రాత్రి చాలు అక్షయ్ నాది కావడానికి. అంటే రేపటి నుంచి బావ నావాడేగా? అంతేగా. ఎక్స్ట్రాల్ చేయకు, సంధిస్తే చాలు. దొరికిపోయావు ఏంటి బ్రదర్? ఈ మధ్య తెల్లపూస అయిపోయావు? అందరూ నల్లపూస అంటారేమోగా. నువ్వు తెల్లగా ఉన్నావని అలాగ అన్నాను. అయినా ఇప్పుడు అదంత ఇంపార్టెంట్ కాదు కానీ ఏంటి విషయాలు? మా దగ్గరే ఉంటే ఉద్యోగం చేసుకుని బతికేవాళ్ళం. నువ్వంటే ఫ్రీ బర్డ్వి, నీకే అన్ని విషయాలు తెలుస్తాయి. నువ్వు అన్నది కరెక్టే అనుకో, కానీ ఉద్యోగం చేసుకునే నీకు నెల నెలా కరెక్ట్ గా జీతం వచ్చేస్తుంది. నాకు ఎప్పుడో ఛాన్స్ దొరికినప్పుడే పండగ, లేకపోతే పస్తులే కదా. అందుకే నాకు ఉద్యోగం చూడమని చెప్తున్నా, మీరు అసలు పట్టించుకోవట్లేదు. బాబు నీ ఉద్యోగం కోసం హైదరాబాద్ మొత్తం గాలిస్తున్నా, అయినా దొరకడం లేదు. నీ జాతకంలో ఉద్యోగ యోగం లేదనుకుంటా. వస్తాను. కాదు, ఏం లేదు బ్రదర్. మొన్న మధ్య నేను రోడ్డు మీద చూశాను. నన్ను రోడ్డు మీద చూడడంలో విశేషం ఉంది? నువ్వు ఒంటరిగా అయితే కాదు, కానీ నువ్వు సుశీలతో ఏదో మాట్లాడుతున్నావు, అది విశేషమేగా. అవును బ్రదర్, మీ దగ్గరకు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక రాలేదు. సెంటిమెంట్ ఫెలో కదా. అసలు నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. అంత కంగారు ఎందుకు బ్రదర్? నేను ఇప్పటివరకు ఏం అనుకోలేదు, కానీ సుశీలతో ఒంటరిగా మాట్లాడాల్సిన అంత అవసరం ఏం వచ్చింది బ్రదర్? ఏంటి బ్రదర్, మీ ఇద్దరిని నేనెప్పుడు చూశానని అనుకుంటున్నావు కదా? ఏం చెయ్యను బ్రదర్, నా కంటికి ఎప్పుడు ఇలాంటి తిరకాసులే కనిపిస్తాయి. అది సర్లే, కానీ ఇంతకీ సుశీల్ ఎందుకు కలిసావో చెప్పలేదు. అది అది సుశీల గారికి రవీంద్ర సంబంధం చెడిపోయింది కదా, మీరేం ఫీల్ అవ్వద్దు అని చెప్పాను. ఆవిడికి మానసిక ధైర్యం ఇచ్చాను. రవీంద్ర నాకు కూడా తెలిసిన వాడే కదా, వాడు చేసిన వెదవ పనికి పాపం సుశీల గారి మనసు బాధపడుతుందని చిన్న సానుభూతి అంతే. అంతేనా బ్రదర్? మరి లేకపోతే మీ ఉద్దేశం ఏంటి? ఏం లేదు బ్రదర్, ఏమైనా విషయం ఉంటే చెప్పు. అదే పెళ్లి లాంటి ప్రపోజల్, నా సైడ్ నుంచి నీకు ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది. చచ్చా, అలాంటిదేం లేదు. సరే నీ ఇష్టం, కానీ బ్రదర్ ఇంతసేపు నాతో మాట్లాడి నా పరిస్థితి తెలిసి కూడా నువ్వు ఇలా వెళ్ళిపోవడం అంటాం ఎంతవరకు న్యాయం చెప్పు. కొంచెం డీప్గా ఆలోచించు బ్రదర్, అర్థమవుతుంది. తీసుకో. క్యాచ్ చేసేసావు. థ్యాంక్స్ బ్రదర్. వస్తాను బ్రదర్. అబ్బా మాటి మాటికి బ్రదర్ ఏంటి? ఏం చెప్తాం, మాట వరుస కన్నా బ్రదర్ నిజమైపోతుందేమో. అంత తెరవకు, ఏగలు వెళ్ళిపోతాయి. బయలుదేరు. రెండు మూడు నాలుగు ఐదు, లాభం 500. థ్యాంక్స్ బ్రదర్. ఏంటక్షయ డల్గా ఉన్నావు? వాళ్ళ ఆయన ఊరెళ్ళాడు కదా బెంగేమో. ఏంటి ఒక్కరోజుకే? నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను స్వప్న. కాసేపు సినిమా చూడొచ్చు కదా? మీరు చూస్తూ ఉండండి, నేను వెళ్తాను. గౌరీ నేను పైన బెడ్రూమ్లో ఉంటాను, నాకు కొంచెం పాలు తెచ్చిపెట్టు. అలాగే అమ్మగారు. చూసింది చాలే, చిన్నప్పటి నుంచి అక్షయ్ చూస్తూనే ఉన్నావుగా, చాలదా? ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది, అదే అక్షయ్లో ఉన్న గొప్పతనం. అది నీకు మాత్రమే. ఏ జలసినా? నువ్వు చూస్తే నాకెందుకుంటుంది? అది సరే, నువ్వేంటి ఇంత కూల్గా కూర్చున్నావు? అక్షయ్ ఒక్క రాత్రే ఒంటరిగా ఇంట్లో ఉంటుంది, మళ్ళీ తెల్లవారితే బావచ్చేస్తాడు. ఏంటి సురేష్ మాట్లాడవు? నా ప్లాన్లో నేనున్నానులే. ఏం ప్లాను? అదిగో గౌరీ అక్షయ్కు తీసుకెళ్తున్న పాలల్లో మత్తు మందు కలిపాను.
ఎలా కలిపానో అని నీ డౌట్ కదు కొన్ని అలా జరిగిపోతుంటాయి అంతే ఇప్పుడు ఆ పాలు తాగి అక్షయ మత్తులోకి జారుకుంటుంది ఒక్క అరగంట మన గౌరీని బయటికి పంపించగలిగితే నా ప్లాన్ సక్సెస్ అయిపోతుంది గౌరీ పాలక్కడ పెట్టి నువ్వు కిందకి వెళ్ళి పని అవన చూసుకుంరా ఈ రోజు నువ్వు ఇక్కడే పడుకుంది గాని అలాగే అమ్మగారు హలో ఏం చేస్తున్నావ్ ఏం చేస్తాను మీ గురించి ఆలోచించి ఆలోచించి తలనొప్పి వచ్చేసింది అయ్యో అలాగా హెడ్ టాబ్లెట్ ఏనా వేసుకున్నావా అవసరం లేదు మీతో మాట్లాడుతున్నాను కదా తగ్గిపోతుంది ఆ అవును మీరు భోజనం చేస్తారా భోజనం చేయలేదు నార్త్ ఇండియన్ స్టైల్లో రోటీలు తిన్నాను మరి నువ్వు అన్నం తిన్నావా తిన్నాను సురేష్ స్వప్న భోజనం చేశారా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు సరే ఇకుంటానండి ఆ రేపు ఉదయం వచ్చేస్తున్నారుగా తప్పకుండా ఓకే గుడ్ నైట్ బై అండి అయ్యయ్యో మీరు ఇంకా పాలు తాగలేదా అమ్మగారు చల్లారిపోయింటాయి మళ్ళీ వేడి చేసి తీసుకొస్తాను వద్దు గౌరీ మళ్ళీ వెళ్ళి వేడి చేసి తీసుకొస్తావు గానీ ఇలా ఇచ్చేయి తాగేస్తాను పర్వాలేదమ్మగారు మళ్ళీ వెయిట్ చేసేస్తాను వద్దన్నా ఇలా ఇవ్వు ఇప్పుడు నీకు ఓకేనా గౌరీ నువ్వు ఈరోజు ఈ రూమ్లోనే పడుకోవాలి అర్థమైందా నేను నిద్రపోయినా నువ్వు అస్సలు కిందకు వెళ్ళొద్దు తెలిసిందా అలాగే అమ్మగారు ఏమైనా కబుర్లు చెప్పు గౌరీ నేను వేరే ఇళ్లలో పనిచేసేటప్పుడు చెప్పుకోవడం చాలా కష్టాలు ఉండేవి అమ్మగారు కానీ ఇక్కడికి వచ్చాక అవన్నీ మర్చిపోయాను మీరు అయ్యగారు జీవితాంతం హాయిగా ఉండాలి నేను పెళ్లి చేసుకోకుండా ఇక్కడే ఉండిపోతాను మీకెప్పుడైనా నా మీద కోపం వస్తే నన్ను తిట్టండి కొట్టండి కానీ నన్ను మాత్రం ఇక్కడి నుంచి పంపించద్దు సరేనా అమ్మగారు ఏంటమ్మగారు ఏం మాట్లాడరు ఓ నిద్రపోయారా నువ్వు నన్ను పెళ్లి చేసుకునుంటే ఈ రోజు నిన్ను ఇలా కలవాల్సి వచ్చేది కాదు కదా ఏం చేస్తాం మన ఇద్దరి కలయిక ఇలా రాసి పెట్టింది మై స్వీట్ డార్లింగ్